ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1000 కోట్ల ఆఫర్ చేశారంట ఎత్తుకుంటా ఉన్నా నా 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయని పవన్ కళ్యాణ్ కి 1000 కోట్లు ఏం కాదు 10000 కోట్లు ఆఫర్ చేస్తున్నారు బాగుండేది కదా వింటాను కూడా బాగుండేది నిజంగా 1000 కోట్లు 10000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను నా మూర్ఖులు ఏం మాట్లాడతారు డబ్బులతో రాగలరా మీ గుండెల స్థానం సంపాదించగలనా భావంతో కదా నేను మీకు ఏకమవుతాను డబ్బులతో 1000 కోట్లు ఇచ్చారు అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు నేను చెప్పు చూపించాను ప్యాకేజీలు అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకుని చెప్పులు కాదు జనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఆయన చేత స్వయంగా చేసిన చెప్పులే చాలా గట్టి దెబ్బ కొడుతుంది ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుండు వాయితే మేము డబ్బులకి ఆశపడను నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు అలా డబ్బు అవసరం లేదు నేను మీకు చెప్తున్నాను ఈ రోజున నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజుల్లో 5 రోజులు పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను కానీ నా యావరేజ్ స్థాయి అది అది మీరిచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది డబ్బులు అవసరమేమున్నాయి నాకు డబ్బులు అవసరమేముంది నాకు నేను సంపాదించుకోలేను డబ్బులా నేను చూడని సుఖాలా అరే ఒంటి పుట భోంచేస్తాం కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పుట తింటాను నేను అర్ధాకలితో ఉంటాను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నేను కష్టాలు తెలిసిన వాడిని ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు పాలన మారాలి ఒక కులానికే ఉండకూడదు అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు నడిపించేవాడు ఒక్కడు లేడు నేను దూకేశా ధైర్యంతో మీరు నన్ను ఓడించేశారు అందరూ